అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. నారా రామ్మూర్తి నాయుడు 1952లో ఖర్జూరా నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. అనంతరం రామ్మూర్తి నాయుడు అనారోగ్యపరమైన కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకున్నారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్, గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం 12:45 సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. 2 రోజుల క్రితం అంటే ఈ నెల 14 శ్వాస హార్ట్అటాక్ రావడంతో కుటుంబ సభ్యులు రామ్మూర్తి నాయుడిని ఏఐజీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే రాత్రి 8 సమయంలో ఆ సంఘటన జరిగిందని ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం చెప్తుంది. ఇక 2 రోజుల పాటు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు 12:45 మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. అయితే గత కొంతకాలంగా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులతోటి కూడా రామ్మూర్తి నాయుడు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇక దాంతోపాటు కార్డియాక్ అరెస్ట్ హార్ట్అటాక్ కూడా రావడంతో 2 రోజుల పాటు కూడా ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక ఈరోజు 12:40 తుదిశ్వాస విడిచారు. ఇక ఇప్పటికే రామ్మూర్తి నాయుడిని ఆయన భౌతికాన్ని చూడాలి, అదేవిధంగా నివాళులు అర్పించేందుకు కూడా ప్రముఖులు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా ప్రముఖులు ఆయనతోటి సన్నిహిత సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏఐజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, అదేవిధంగా హీరో సుమన్ ఏఐజీ హాస్పిటల్ చేరుకొని రామ్మూర్తి నాయుడు భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. ఇక మరికాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్కి చేరుకొని ఇక్కడ రామ్మూర్తి నాయుడు భౌతికానికి నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడతారు. ఇక టీడీపీ శ్రేణుల నుంచి, అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రానికే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నారావారి పల్లికి భౌతికాన్ని తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేస్తారు అన్నట్టు కూడా మనకు సమాచారం అందింది. అదేవిధంగా రామ్మూర్తి నాయుడు తల్లిదండ్రులు అయిన ఖర్జూర నాయుడు, అదేవిధంగా అమ్మనమ్మ ఎక్కడైతే సమాధులు ఉన్నాయో దాని పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కూడా చేస్తామన్నట్టు కూడా మనకి సమాచారం అందింది. ఇక ఒకసారి అంటే 72 వయసులో రామ్మూర్తి నాయుడిని కోల్పోవడంతో అటు నారావారి కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆయనతోటి సన్నిహిత సంబంధం ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఆయనతోటి ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనతోటి ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేశారు. 1994 తామిద్దరం ఒకేసారికి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టామంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు.
ఇద్దరికి మంచి సన్నిహిత సంబంధం ఉంది. ఆయన ఆయన ఆత్మకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ఇలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మిగిలిన రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఒక్కొక్కరిగా అటు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా హీరోలు అంటే నారా రామమూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ సినిమాల్లో రాణిస్తున్నారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే ఈ నారా రోహిత్కి నిశ్చార్థం కూడా జరిగింది. అదేవిధంగా మరో కొడుకు వ్యాపారం చేస్తుంటాడు. ఇక సినీ ఇండస్ట్రీతోటి కూడా సంబంధాలు ఉండడంతో అటు సినీ ప్రముఖులు కూడా ఏజీ హాస్పిటల్ చేరుకొని ఇక్కడ భౌతికాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏఏజీ హాస్పిటల్కి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓన్లీ ఏఏజీ హాస్పిటల్కి వచ్చేవారిని, అదేవిధంగా నారా వారి కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఏఏజీ హాస్పిటల్కి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని మాత్రమే పోలీసులు ఇక్కడ అనుమతిస్తున్నారు. ఇక ఇక్కడ పటిష్ట బందోబస్తుని పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సీఎం మరికాసిపట్లోనే చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి, అదేవిధంగా తదుపరి కార్యక్రమాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు సైతం హఠాత్తుగా ఈ వార్త తెలియడంతో ఇక్కడికి వస్తున్నారు. ఇక నారా రామమూర్తి నాయుడు చనిపోయిన వార్త తెలుసుకుని అటు నారావారి పల్లెలో కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా నారావారి పల్లెలో మొత్తం నారా కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉంటారు. అక్కడ ప్రజలందరూ కూడా ఈయనతోటిన్న నారా రామమూర్తి నాయుడుతోటిన్న ఒక సంబంధాలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక ప్రముఖులు, సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆయనతోటిన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పార్థివ దేహానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే మరికాసిపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఏజ్ హాస్పిటల్కి చేరుకొని ఉన్నారు. రైట్ విషయ, థ్యాంక్ యూ.